ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మధ్యలో ముందరగా నేను సంవత్సరం ఫలితాలు చెప్పుకుంటే మీనరాశి వారికి ప్రతి పని ఎంతో చక్కగా ఎంతో ఈజీగా కార్యసాధనకు ఎంతో చక్కగా ఆర్థిక పరిస్థితులు చక్కబడుతూ పనవుతూ ఎంతో విధంగా ధనం అనేది చేతికి అందుతూ అలాగే ఖర్చు సరే మళ్ళీ ధనం అనేది లావచ్చు చాలా సంతోషకరమైన విషయంగా ప్లవనామ సంవత్సరం బాగుంది లవణాంశంలో కొత్త విషయాలన్నీ తెలుసుకునే అవకాశం అలాగే తండ్రి తరపు వాళ్ళతో ఏంటంటే ఒక బాంధవ్య పెరగడం తర్వాత గృహంలోని బయట వ్యక్తులతో ఏంటంటే ఏంటంటే గౌరవభావం పెరగడం వారికి వీళ్ళు గౌరవించడం వీళ్ళు వారు గౌరవించుకోవడం తర్వాత ఏంటంటే మళ్ళీ ఎక్కడైనా గృహంలో బయట ఎవరితో అయినా చిన్నదైనా ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా చిన్న తగ్గు చివరికి అది ఉపకారంగా మారడం తర్వాత వీళ్ళు మెయిన్ ఏంటంటే అన్ని లాభాలు ఉన్నప్పటికీ స్వశైరీ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జ్వరం గట్రా ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్త చూసుకుంటే బాగుంటుందని చెప్పవచ్చు చివరికి ఏంటంటే ఇల్లు కూడా వీళ్ళు ఏంటంటే అభివృద్ధి చేసే అవకాశం ఇంటిపై ఇల్లు కట్టే అవకాశం కానీ దాని తగ్గ కొంచెం రుణాలు దొరకడం వాటి రుణాలు తీర్చడం అలాగే వ్యవహార చేయడం శత్రు చేయడం వీరికి జీవితాన్ని మొదటి నుంచి ఏమాత్రం అడ్డు రాదు కాబట్టి ప్రారంభ ఐదు నెలలు సామాన్యంగా ఉన్నప్పుడు తర్వాత ఏడు నెలలు అద్భుతంగా సూపర్గా ఉంటుంది తర్వాత గృహంలో వివాహ శుభకార్యాలు చేస్తారు శ్రమతో కూడిన ప్రయాణాలు చేసినప్పుడు విజయం మీదే గృహ జీవితం సౌఖ్యంగా ఉంటుంది లేదా మాతృ సంబంధించిన వ్యక్తులు ఇంటికి రావడం ఊహించిన లాభం ఇతరుల వల్ల ఏంటి లాభాలు మిత్రులతో ఏంటంటే కొంచెం ఆటపటిం చివరికి కలిసి ఉండడం సంతానం మొదట ఏదో కొంచెం ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టిన తర్వాత బాగుండడం భార్యాభర్తల మధ్య అవగాహన అనేది నమ్మదం పెరుగుతూ బాగుండడం ఇవన్నీ కామన్గా జరిగిపోతాయి సరే ఇంకా జాబ్ విషయానికి వస్తే మొదట్లో బదిలీ లేని వాళ్ళకి ఆ తర్వాత ప్రమోషన్తో కొన్ని బదిలీ వచ్చే అవకాశం ఉంటుంది రాణిస్తారు నిరుద్యోగులకి ఏంటంటే క్రమక్రమైన అభివృద్ధి వస్తూ అక్టోబర్ నుంచి మంచి జీవిత స్థిరత్వం మంచి ధ్యాన లాభం వచ్చే చోటు పనిచేయడం అనేది జరుగుతుంది కళాకారులకి బాగుంది వ్యాపారస్తులు కూడా పర్వాలేదు మొదట లేకపోయినా లాభాలు తర్వాత తర్వాత వచ్చి పడతాయి వ్యవసాయాలకి మొదటి పంట కన్నా రెండో పంట వల్ల ఎక్కువ లాభం తర్వాత కొంచెం చేడు కీటబాధ లేకుండా చూసుకోవాలి తర్వాత విద్యార్థుల కూడా గురుబలం వల్ల మంచి మార్కులు వస్తాయి స్త్రీలు కూడా బంగారాబణాన ప్రాప్తారు